నమస్కారం, మా విశ్వకర్మ టీవీ న్యూస్ కు స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంభరావుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బూట్ కమిటీ కార్యకర్తల సమావేశం ప్రసంగిస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆది శ్రీనివాస్, ఏనుగు మనోహర్ రెడ్డి, మండల నాయకులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నల్లా భూమారెడ్డి, ప్రధాన కార్యదర్శి స్వామి గౌడ్, మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రామ్రెడ్డి, లచ్చానాయక్, ప్రశాంత్, శంకర్, గంగాధర్, గంగారెడ్డి, రాజాగౌడ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వస్తే మా ప్రభుత్వం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, మా ప్రభుత్వ అధికారులకు వస్తే రైతులందరూ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తామని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి, లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు ఏమైంది మరి? మోచాయికి బొల్లెం పెట్టి నాకమని ఒకటైతే నేను ఆహనా పెళ్ళంటే సిరిమల ఆహనా ఫామ్ హౌస్ 300 ఎకరాలైంది ఈ పండుగ చేసుకోమంటాను. నా తమ్ములకు నౌకరులు రాలే కానీ కేసీఆర్ ఇంట్లో నౌకరులు వచ్చాయి. కేసీఆర్ నౌకరు వచ్చింది ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి అయిండు, కేసీఆర్ బిడ్డ ఎంపీ అయింది, కేసీఆర్ అల్లుడు మంత్రి అయిండు, ఇక సంటకుడు కొడుకు అట్టిగా ఉన్నాడు, పాపం ఉష్కాముకుంటున్నాడని చడ్డకుడు కొడుకు కూడా ఇప్పించిండు. కవితమ్మ బతుకమ్మ పేరు పది కోట్లు ఇచ్చిండు, పట్టు చీర ఇచ్చిండు. నా ఆడలకు అక్క చెల్లెలకు కూడా బతుకమ్మ పట్టు చీరలు ఇచ్చిండు. బాగున్నాయా పట్టు చీరలు? బాగున్నాయా బతుకమ్మ?